తెలుగు సినీ హాస్య ప్రియులను విషాదంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం అంతిమక్రియలు మరికాసేపులో ప్రారంభం కానున్నాయి. కళ్లను కడుసారి చూసేందుకు అభిమానులు, కుటుంబ సభ్యులు, కళాకారులు భారీగా తరలివచ్చారు. కళ్లు అంత్యక్రియలపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ విశాఖ నుంచి వాసు అందిస్తారు. కోట్లాది మంది తెలుగు ప్రజలను నవ్వించి కానరాని లోకాలకు వెళ్ళినటువంటి కళ్ళు చిదంబరం అంతిమయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నేటి నుంచి కూడా తండోపతండాలుగా ఆయన అభిమానులు వచ్చి శోక సముద్రం మునిగిపోయారు. కళ్ళు చిదంబరం లేదనే విషయం తెలుసుకుని ఎంతో రోధిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంతిమ యాత్రకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు కూడా అడిగి తెలుసుకుని వారి కుమారులు ఉన్నారు తెలుసుకుని చెప్పండి సార్, అంతిమయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, కార్యక్రమం ఎలా జరుగుతుంది? నాన్నగారు అంతిమయాత్ర మరి కొద్దిసేపట్లో మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా చాలామంది కళాకారులు ఆయన తాలూక కళాభిమానులు వస్తూనే ఉన్నారు. నిన్న సాయంత్రం రాత్రి అంతా కూడా చాలామంది ఆయన ప్రీతి మిత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా దూరం నుంచి ఫోన్ చేసి సో రిక్వెస్ట్ చేయడంతో ఇంకా ఒక గంట వరకు ఉంచి మరి కాసేపట్లో నాన్నగారు అంతిమయాత్ర ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయన స్నేహితులు సాయి గారు ఉన్నారు. సాయి గారు చెప్పండి, మీరు ఎంతో సన్నిహితంగా ఆయనతోనే 2 గంటలు కలిసి ఉండేవారు. మీరు అంతిమయాత్ర కూడా జరగబోతుంది, మీరేమంటారు? ఇది చాలా బాధాకర విషయం అండి. ముఖ్యంగా నేను విశాఖపట్నం ప్రజలకి, కళాకారులకి నేను చెప్పేది ఏంటంటే, TV5 ద్వారా విశాఖపట్నం ఆయన అభిమానులు, ముఖ్యంగా కళాకారులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా రండి. మహోన్నత వ్యక్తి అయిన అలాగే సకల కళాకారుల సమాఖ్యన సంస్థని స్థాపించాం అందరం కలిసి. స్థాపించి ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద సభ్యులుగా ఉన్నటువంటి ఏకైక సంస్థ. ఎటువంటి అటువంటి వ్యక్తి మానవతావాది, అటువంటి వ్యక్తి లేకపోవడం నిజంగా మనందరికీ కూడా దురదృష్టం. ఆయనకి ఎవరైతే కళ్ళు అని పేరు పెట్టారో, ఆయన నేను తిరుపతిలో షూటింగ్కి వెళ్ళి ఆయన బయలుదేరి వస్తున్నారు. ఆయన వచ్చేదాకా 10 నిమిషాలు లేట్ అయినా ఆయన మరీ కోరారు. రఘు గారు వచ్చేదాకా ఈ యొక్క పార్థివ శరీరాన్ని ఉంచడం జరుగుతుంది. చేమకుట్టిన నాటకంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఆయన ద్వారా సంపాదించుకున్నాను. అలాగే ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్, కామెడీ స్కిట్ల ద్వారా ఇద్దరం కూడా హీరో హీరోయిన్ పాత్రలు నటించాం. అలాంటి మహానుభావుడు, మహానటుడు ఆయన పక్కన హీరోయిన్గా నటించే భాగ్యం నాకే దక్కిందని నేను చాలా ఆనందపడతాను. కాకపోతే మనిషి లేడనే బాధ తట్టుకోలేకపోతున్నాం. నిన్నటించి ఇక్కడే ఉన్నాం, అయినా మనిషి చూస్తున్నట్టే ఉన్నారు. మన కళాకారులందరికీ ఎంతో చేయూతనిచ్చారు. ఆఖరి శ్వాస వరకు కూడా కళాకారుల కోసమే ఆయన చేశారని చెప్తున్నారు. అవును సార్, ఆయన కళాకారుల కోసం అవిరాళ కృషి చేశారండి. మొట్టమొదటిగా విశాఖపట్నంలో 1600 మంది కళాకారులతో కళాకారుల సమాఖ్యంటే సకాస అనేటువంటిది బాలంగిరి సాయి గారు ఆయన స్థాపించారు. నిజంగా అది ఆయన సంతృప్తి చెందలేనటువంటి విషయం ఏంటంటే, అది దాన్ని ఎంతో మొత్తం రాష్ట్రం అంతా విస్తరింపజేయాలని అనుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మేము తెలియజేస్తుందంటే, మేము కళాకారులందరూ, విశాఖపట్నం కళాకారులందరం కూడా పూనుకొని ఆయన యొక్క ఆశయాన్ని మేము నెరవేర్చడానికి అవిరాళ కృషి చేస్తామండి. అభిమానులందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడే ఉండి రోధిస్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు అయితే హాస్య లోకానికి, హాస్య ప్రపంచానికి, సినీ ప్రపంచానికి తీరనుందని కూడా వీరంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో వాసు, TV5 విశాఖ.